ఓకే అండి మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించి వంటలు చేయడానికి అండ్ అలాగే వాళ్ళకి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం హాయ్ అండి హాయ్ మీ పేరు సునీత ఎక్కడి నుంచి వస్తున్నారు ఈసీఎల్ ఈసీఎల్ ఓకే హాయ్ అండి హాయ్ మీ పేరు ఏంటి స్వర్ణలత మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మల్కాజ్గిరి మల్కాజ్గిరి పరిచయం ఉందా ఇద్దరికి ఉందండి నైబర్స్ మీరు ఈసీఎల్ మీరు మల్కాజ్గిరి ఎలా నైబర్స్ ఫ్రెండ్స్ అండి ఓకే సో రెడీయా మరి ఇద్దరు కూడా రెడీ सो फस्ट इंदो चूदा सो इंदोमे दिन बेस्ट वाल ओके ओ मुनगाक वैडिया दाउंटी का फास्ट आलोचे मन स्टार्ट ओके वैरायटी లేదా మీకు మునగాకుతో బాగా వచ్చిన వంటైనా చేయొచ్చు ఏదైనా పర్వాలేదు ఓకే ఓకేనా ఏమైనా ఐడియా వచ్చిందా ఏం చేస్తారు మునగాకు పచ్చడి చేస్తా మునగాకుతో పచ్చడి ఓకే మీరు ఏం చేస్తారు మునగాకు శనగపిండి కూర మునగాకు శనగపిండి కాంబినేషన్ లో కూర ఓకే బాగుంటుందా బాగుంటది ఓకే సో మరి రెడీగా ఇద్దరు కూడా ఫస్ట్ ఎవర్ చేస్తారు వంట నేను చేస్తారా ఓకే ఓకే అండి మరి మునగాకు శనగపిండి కూర తయారీ కొల్చే పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం మునగాకు శనగపిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మునగాకు 1 కప్పు శనగపిండి 3 టేబుల్ స్పూన్లు ఎండుమిరపకాయలు 2 పోపు దినుసులు 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు 3 కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీ స్పూన్ ఆమ్చూర్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు నూనె 2 టేబుల్ స్పూన్లు తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ మునగాకు శనగపిండి కూర తయారీ కొల్సిన పదార్థాలని చూసారు కదా స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ చేద్దాం ముందు ఫస్ట్ పొయ్యిని గెచ్చుకుందాము ఫస్ట్ శనగపిండిని నేతిలో ఫ్రై చేసుకోవాలి ఓకే సో శనగపిండి ముందు వేయించి పక్కన పెట్టుకోవాలా అవును ఓకే సరిపోతుందండి 3/4 స్పూన్స్ అట్లా చాలు ఓకే సో ముందు వేయించుకోవాలి కొంచెం సిమ్ లో పెట్టి వేయించుకోవాలి ఆ పచ్చి వాసన పోతుంది కదా పచ్చి వాసన పోయేంత వరకు సిమ్ లో పెట్టి వేయించుకోవాలి ఓకే హై పెడితే మాడిపోతది సిమ్ లో పెట్టి చేసుకోండి ఇలా వేయించేసుకొని మనం కూరలో యాడ్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది కూడా బాగుంటుందేమో కదా టేస్ట్ గా అవును అవును అంటే కలర్ చేంజ్ అవ్వాలా ఇలా సరిపోతుందా ఆ కొంచెం ఆ శనగపిండి ఫ్లేవర్ అది పోయి అట్లా కొంచెం కలర్ చేంజ్ అవుతే కొద్దిగా కొంచెం ఓకే ఇంకా ఆఫ్ చేసేయండి ఈ ప్యాన్ పెట్టేసుకుందాము వేరే ప్యాన్ లో స్టార్ట్ ఓకే ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఓకే ఒక 3 స్పూన్స్ ఆయిల్ ఓకే తాలింపు గింజలు వేసాము ఇది ఎలాంటి పొడి కూరలా వస్తుందా లేకపోతే ఎలా దగ్గరికి ఇలా పొడి కూర లాగానే వస్తుందండి ఇది అన్నంలోకి ఓకే అట్లా చపాతీలోకి బాగుంటది ఓహో మాక్సిమం అన్నంలోకనే బాగుంటది అన్నంలోకి ఆ అట్లా అదంటే ప్రతిదీ చపాతీలో మనం తినలేం కదా అదే కొన్ని కాంబినేషన్ అంటే స్టఫింగ్ చేసి చపాతీ లాగా స్టఫింగ్ లాగా కూడా పనికొస్తది అంటే చపాతీ చపాతీకి స్టఫింగ్ చేసి చపాతీ చేసి ఆ అట్లా పరోటా లాగా కూడా అలా చేసుకోవచ్చు ఓకే ఓకే ఎండుమిర్చి ఈ రెసిపీ మీరే ట్రై చేశారా ఆ అవునండి సో మునగాకు తింటారా మీ ఇంట్లో కానీ ఆ పర్వాలేదా పర్లేదు కొంచెం అట్లా ఓకే నెక్స్ట్ టైం వేస్తారు ఆ పసుపు కొంచెం ఇంగువ జీరా పౌడర్ జీలకర్ర పొడి కొంచెం ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఎందుకు అలా ఆలోచిస్తున్నారు పొడులు మర్చిపోయారా ఏమిటి లేదు 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 నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేద్దాము
కొంచెం ఆకుకి మంచిగా పట్టుతది కదా. ఓకే ఇప్పుడు ఆకు వేసేద్దాం. మునగాకు మునగాకు చక్కగా క్లీన్ చేసేసారా? అంటే ఈ మునగాకుని బాగా ఒల్చేసేసి మంచిగా వాష్ చేసేసి అట్లాగా శనగపిండి క్వాలిటీకి తగ్గట్టుగా మనం ఆకుకూర వేసుకోవాలన్నమాట. ఓకే అంటే ఈ ఆకు అంత బాగా డ్రై అయిపోవాలా? ఫ్రై లాగా కొంచెం ఫ్రై లాగా అయిపోతే కొంచెం అదంటే మునగాకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా ఉంటది కదా అందుకే ఫ్రై చేస్తే కొంచెం ఏంటంటే అదంతా పోతదన్నమాట. మునగాకు తింక ఏం చేస్తారు మీరు వెరైటీస్? పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. సో ఇది వేగితే మనం శనగపిండి యాడ్ చేసుకుంటామా? కొంచెం సాల్ట్. ఓకే ఓకే మీరు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఇంట్లోనే నేను మాది ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ అట్లా చూసుకుంటూ ఉంటాను. బిజినెస్ మాది. ఇంకా అట్లా చూసుకుంటూ ఉంటాను ఖాళీ టైంలో. గ్రాఫ్ట్ ఐటమ్స్, టాయ్స్, ఊలు అట్లాంటివి చేస్తూ ఉంటాను అన్నమాట. ఫ్యాబ్రిక్ పెయింట్స్ అట్లా. ఓకే ఇది వేగింది, కొంచెం సాల్ట్ వేద్దాము. కొంచెం ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా పులుపు కూడా ఉంటే బాగుంటుందని అట్లా ఆమ్చూర్ పౌడర్. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ వల్ల ఇలాంటివన్నీ తింటే మంచిది, ఆరోగ్యానికి అని తింటూ ఉంటారు. పిల్లలకేమో వాటి గురించి పెద్దగా తెలియదు కదా, సో తినరు. మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ పిల్లలు తింటారా ఇలా మునగాకుతో? అందుకే వాళ్ళు ఆకుకూరలు అంటే తినరు కదా, అందుకని నేను రోటీ పరాటా లాగా చేసేస్తా. ఏ ఆకుకూరలు అవి అలా అయితే చక్కగా వాళ్ళకి తెలియదు కదా మనం ఏం చేసేవాడిని, అట్లా చేసేసి పెట్టేస్తానమాట. ఇంకా శనగపిండి వేసుకుందాం. చూసుకోండి ఎంత పడుతుందో, అనుకుంటారా ఒకసారి. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? బాబు వచ్చేసరికి సెకండ్ ఇయర్, పాపము 9th క్లాస్. పేర్లు ఏంటి? పాప పేరు సాయిహాస, బాబు పేరు వైశాక్. వైశాక్ యా బాగున్నాయండి పేర్లు వెరైటీగా. మీ వారి పేరు ఏంటి? శ్రీనివాస్. శ్రీనివాస్ యా. ఓకే సరిపోతుందా శనగపిండి? ఇంకొంచెం కావాలా? చాలు, కొంచెం ఇది కొంచెం ఫ్రీ మూమెంట్ రావడానికి జస్ట్ అట్లా ఆయిల్ కొద్దిగా దానికి అంత బాగా పట్టుకోవడానికి అట్లాగా. కొంచెం లాస్ట్లో కొంచెం కారం వేద్దాము. ఓకే అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నారు కదా, అందుకే కొంచెం జస్ట్ అట్లా. ఓకే ఎక్కువ అక్కర్లేదు కొంచెం. ఓకే ఓకేనా? ఆఫ్ చేసేయచ్చు. అయిపోయింది, ఇంక ఇది తీసేద్దాము. పువ్వులతో డెకరేట్ చేశారా? ఓకే బాగుందండి. ఇప్పుడు నేను క్రాఫ్ట్ ఐటమ్స్ చేస్తానని చెప్పాను కదండి, దాంట్లో ఇది ఒకటి. సో ఇది ఒక క్రాఫ్ట్ ఐటమ్ మీరు చేశారన్నమాట. బాగుందండి, నైస్. ఇది న్యూస్ పేపర్స్ తో రోలింగ్ చేసి చేసిందన్నమాట. ఓకే ఓకే వెరీ గుడ్. ఓకే మరి మునగాకు శనగపిండి కూర రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు శనగపిండి కూర తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి శనగపిండి వేసి వేయించి పక్కనుంచాలి. మరొక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి వేగాక పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, మునగాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ఆమ్చూర్, వేయించిన శనగపిండి, కారం వేసి బాగా కలిపి వేగనివ్వాలి. అంతే మునగాకు శనగపిండి కూర రెడీ.